వెల్కమ్ టు శ్రీ గుప్త యూట్యూబ్ ఛానల్. ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆన్లైన్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసినారు. మనం ఈ వీడియోలో గ్రీవెన్స్ ఏ విధంగా అప్పీల్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనకి వెబ్ బ్రౌజర్ అయినటువంటి గూగుల్ క్రోమ్ని నేను యూజ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, దానిపై క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనం వెబ్ అడ్రస్ని టైప్ చేయాలి. వెబ్ అడ్రస్ csc.ap.gov.in. ఈ విధంగా csc.ap.gov.in అడ్రస్ టైప్ చేయగానే మనకి పైన మనకి కనిపిస్తుంది వెబ్ అడ్రస్ యొక్క మెయిన్ అడ్రస్ మనకు కనిపిస్తుంది. దానిపై నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి పలు అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఒకసారి చూడండి. క్లిక్ హియర్ ఫర్ సిఎస్ఈ పోర్టల్ APMS 6th క్లాస్ అడ్మిషన్ 2019, DSET అడ్మిషన్ 2019. ఈ విధంగా మనకి 7 అంశాలు ఉన్నాయి. ఈ 7 అంశాల్లో మనకి మొదటిది క్లిక్ హియర్ ఫర్ సిఎస్ఈ పోర్టల్, దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనం చేసిన తరువాత మనకి సిఎస్ఈ వెబ్సైట్ అడ్రస్ మనకి కనిపిస్తుంది. ఈ అడ్రస్లో ముందుగా మనము పైన మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్లోని ఒకసారి క్లిక్ చేస్తున్నాను. 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొంచెం ఓపెన్ అవుతుంది. న్యూ ట్యాబ్, న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనకి కిందకు వచ్చేసరికి డెస్క్టాప్ సైట్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. ఎందుకంటే సిస్టంలో ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయో కొన్ని వెబ్సైట్లు, ఆ విధంగా మనం ఈ డెస్క్టాప్ సైట్ని క్లిక్ చేస్తే ఆ విధంగా మనకు మొబైల్లోనే ఆ విధంగా మనకి కనిపిస్తాయి. ఇక్కడ నేను డెస్క్టాప్ సైట్లో నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వ్యూ ఫామ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనకి స్టూడెంట్, టీచర్, స్కూల్, సిటిజన్ కార్నర్ అను 4 కార్నర్లు ఉన్నాయి. మనకి సెకండ్ వన్ టీచర్ కార్నర్ను నేను క్లిక్ చేస్తున్నాను. టీచర్ కార్నర్లో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ట్రాక్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ స్టేటస్. ఈ వీడియోలో మనము గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని క్లిక్ చేస్తున్నాము. దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎంటర్ ట్రెజరీ ఐడి ఉంటుంది. అక్కడ మనం అప్పీల్ చేసే వ్యక్తి యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి. అప్పీల్ చేసిన తరువాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఓటీపీ విల్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ విచ్ ఈజ్ అని ఒక మొబైల్ నెంబర్ వస్తుంది. ఎంటర్ యువర్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 56317. ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్,
పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రీవెన్స్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ పీడిఎఫ్స్. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అదేవిధంగా గ్రీవెన్స్ ఇన్ఫర్మేషన్లో మనము టైప్ ఆఫ్ గ్రీవెన్స్, రిఫర్ టు గ్రీవెన్స్, నెక్స్ట్ గ్రీవెన్స్ డీటెయిల్స్, ఈ మూడు డీటెయిల్స్ మనము ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ అప్లోడ్ పీడిఎఫ్స్. ఇక్కడ మనం మన యొక్క సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం యొక్క పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో మనం ఇక్కడ డీటెయిల్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఆప్షనల్. అయితే ఇక్కడ ముందు మనం టైప్ ఆఫ్ గ్రీవెన్స్లోని ఏ ఏ రకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ గ్రీవెన్స్ కిందన బాక్స్లో సెలెక్ట్ గ్రీవెన్స్ టైప్ ఉంది కదా, అక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చివరన యారో ట్రయాంగిల్ సింబల్ డౌన్కి ఉంది కదా, ఆ యారో నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్స్, డిప్యుటేషన్ టు ఫారెన్ సర్వీస్, డిప్యుటేషన్ ఆన్ ఓడీ, లీవ్ శాంక్షన్, ఎన్ఓసి, సస్పెన్షన్, రీఇన్స్టేట్, సెటిల్మెంట్ ఆఫ్ గ్యాప్స్ పీరియడ్, స్టెప్అప్, పే ఫిక్సేషన్, ట్రైనింగ్ ఇష్యూస్, అప్పీల్, ప్రమోషన్, మెడికల్ బిల్స్, ఎండిఎం, ఈహాజర్, డీసీఆర్, బీసీఆర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ విధంగా మనం స్కూలుకు సంబంధించిన సమస్యలను కూడా మనము ఈ ఆన్లైన్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో మనము అప్పీల్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ సంబంధించిన గ్రీవెన్స్ నేను సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ సంబంధించిన గ్రీవెన్స్ నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం 2017లో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, మరి చాలా రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. కావున నేను ట్రాన్స్ఫర్స్ గురించి నేను గ్రీవెన్స్ అప్లై చేస్తున్నాను. చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చింది. టైప్ ఆఫ్ గ్రీవెన్స్లో ట్రాన్స్ఫర్స్ నేను ఎంచుకున్నాను. రిఫర్ టు, ఇది మన యొక్క గ్రీవెన్స్ని ఎవరికి తెలియపరచాలనుకుంటున్నామో వాళ్ళది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. డిఈఓ, ఆర్జేడి, సిఎస్సి. ఇక్కడ నేను సిఎస్సిని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తరువాత మన యొక్క గ్రీవెన్స్ యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను గ్రీవెన్స్ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేసినా ఒకసారి చూడండి. రెస్పెక్టెడ్ మేడం, ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్ హెల్డ్ ఆన్ జూలై 2017. From then onwards, there is no teacher transfers. Respected Madam, AP teacher transfers held on July 2017. From then onwards, there is no teacher transfers. I have been working more than 8 years. In my present school, it is in rural area. I have 2 small children. There is
1. To take care them at my home. So I travel 4 hours daily madam. So I request you conduct teacher transfers in Dashara holidays. Thanking you, madam. ఈ విధంగా ఒకసారి మళ్ళీ గ్రీవెన్స్ డీటెయిల్స్ నేను చెక్ చేస్తున్నాను. రెస్పెక్టెడ్ మేడం, ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్ హెల్డ్ ఆన్ జూలై 2017. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ దేర్ ఇస్ నో టీచర్ ట్రాన్స్ఫర్స్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ మోర్ దెన్ 8 ఇయర్స్ ఇన్ మై ప్రెజెంట్ స్కూల్. ఇట్ ఈస్ ఇన్ రూరల్ ఏరియా. ఐ హ్యావ్ 2 small children. There is no one to take care of them at my home. I travel 4 hours daily. Madam, I request you conduct teacher transfers in Dasara holidays. Thanking you, madam. ఈ విధంగా మనము గ్రీవెన్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఎటువంటి ఫైల్స్ మనం అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. మిగతా గ్రీవెన్స్ డీటెయిల్స్, వాటి యొక్క సమస్య తీవ్రతను బట్టి మనము పీడిఎఫ్ని అప్లోడ్ చేయవచ్చు మేడం. ఈ విధంగా మనకు తోచిన విధంగా మన యొక్క సమస్య తీవ్రతను బట్టి గ్రీవెన్స్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తదుపరి కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ క్లెయిమ్ ఐడీస్ GRV అని 4 డిజిట్స్ వస్తుంది. Thank you for one and all for watching Sri Gupta YouTube channel. For more updates, subscribe and like.